గణపతి మండపాల ఏర్పాటును అడ్డుకుంటున్న ప్రభుత్వం హిందుత్వం మీద చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా కుప్పం తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారత జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కుప్పం మండలం భారత జనతా పార్టీ అధ్యక్షులు వడివేలు మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా కోవిడ్ నిబంధనల ప్రకారం మండపానికి అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని కుప్పం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈరోజు కుప్పం మండలం భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేది ఏమంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈరోజు చూస్తుంటే కరోనా సమయంలో కూడా స్కూల్ ఓపెనింగ్ జరిగింది, మసీదులకు అనుమతులు ఇచ్చారు, చర్చిలకు అనుమతులు ఇచ్చినారు, కానీ మేము ఒకటే కోరుతున్నాము, ఇది మా భారతీయ జనతా పార్టీ తరఫున కాకుండా హిందువులకు కూడా, మేము హిందువులు సిద్ధాంతాల గురించి అడుగుతున్నాము. ఏమంటే ఈరోజు కోవిడ్ నిబంధనలతో మాస్కులు ధరించుకొని మేము వినాయక విగ్రహాన్ని పెట్టుకునేదానికి ఒక మండపానికి అనుమతి అడుగుతున్నాము. మేము కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మేము పండుగ జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మేము భారతీయ జనతా పండుగ మీకు రికమెండ్ చేస్తున్నాము. దయచేసి మా వినాయకుని పోయిన సంవత్సరం కూడా చేసుకోలేదు మేము, ఈ సంవత్సరం మాకు ఇవ్వాలనేసి, అందరికీ ఈక్వల్గా మీరు చూడాలనేసి మేము కోరుతున్నాం, మాకు కూడా అనుమతి ఇవ్వాలనేసి మేము కోరుతున్నాను.